సాయి చంద్రిక మొబైల్ షోరూం వారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ధమాకా ఆఫర్స్. ఏ స్మార్ట్ ఫోన్ అయినా కొనండి, లక్ష రూపాయల బైక్ మీ సొంతం చేసుకోండి. అన్ని రకాల మొబైల్స్ పై బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ సదుపాయం కలదు. విచేయండి సాయి చంద్రిక మొబైల్ షోరూం, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు, అద్దంకి రోడ్, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ నందు, దర్శి ప్రొపరేటర్ చిన్ని. ప్రేక్షకులకు నమస్కారం. ఆది దంపతులైన శ్రీ పార్వతీ పరమేశ్వరులను లోక కళ్యాణార్థం ప్రజలందరికీ స్వామివారి దర్శన భాగ్యం కలిగించేందుకై స్వామివారిని దివ్యరథములో కొలువుదీర్చి పట్టణంలో ఊరేగింపు చేయుటకై దర్శిలోని ప్రాచీన శివాలయమునకు అనుసంధానంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమును అనుసరించి రథం నిర్మాణం గావించుటకై ఆలయ కమిటీ చైర్మన్ నారాశెట్టి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయం చేయటం జరగ్గా రథం నిర్మాణం ఏర్పాట్లు కూడా ప్రారంభం కాగా ఎంతోమంది భక్తులు ఉత్సాహంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భక్తితో తమ వంతు విరాళాలను అందజేయటం ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ శివప్రసాద్, అలాగే సభ్యులు గోసుల నాగేశ్వరి, గుడిపల్లి నాగలక్ష్మి, మేడ వెంకట నాగేశ్వరరావు, సాన్య వెంకటేశ్వర్లు, అలాగే పలువురు భక్తులు విరాళాల సేకరణ కార్యక్రమమును శివాలయం వద్ద నుంచి ప్రారంభించారు. దర్శి చరిత్రలోనే తొలిసారిగా స్వామివార్ల ఊరేగింపుకై రథమును నిర్మాణ కార్యక్రమం చేపట్టడం దర్శికి ఒక గొప్ప భాగ్యం. శ్రీ పార్వతీ పరమేశ్వరుల వారికై రథమును నిర్మాణమునకు విరాళాలు ఇచ్చే అవకాశం భక్తులకు కలగటం మహా పుణ్యఫలమే కదా. రథం నిర్మాణంలో భాగస్వాములు కండి, ఆది దంపతుల దివ్యాశీస్సులు అందుకోండి. 10,000 రూపాయల విరాళాలకు పైగా విరాళాలు అందజేసిన వారిలో గుడిపల్లి నాగేశ్వరరావు 100,000 రూపాయలు ఇప్పటికే అందజేయగా, 10,000కు పైగా విరాళాలు అందజేసిన వారిలో అండే కేశవర్ధిని నరసింహరావు, డాక్టర్ మునగా నరసింహరావు, సానికొమ్ము తిరుపతి రెడ్డి, కొల్లా సత్యనారాయణ, కోట హనుమంతరావు, రావూరి సుందరం, రావూరి ఫర్నిచర్స్ వారు, కర్రీ ఫణికుమార్ దంపతులు 10,000 వంతున విరాళాలు అందచేయగా, పొత్తూరి రామారావు 15,000 విరాళాలు అందజేయటం జరిగింది. ఇంకను ఎంతోమంది భక్తులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు, ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. వారి వివరాలు కూడా తెలియజేస్తాము.